మా హస్బెండ్ మీతో ఫోన్ లో మాట్లాడిందంతా నేను విన్నాను. ఓకే, రేపు మీరు మా గెస్ట్ హౌస్కి రండి, మీకు 3 crores ఇచ్చేస్తాను. అందుకే నీకంటే ముందు ఫోన్ చేసి వాడిని నేనే లేపేశాను. మీ వారిని మీరే చంపేశారా? వాడు నాకు నచ్చలేదు, ఇంకొకటి నచ్చాడు. టైం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, అది వాళ్ళ మీ వల్ల ఇలా కలిసి వచ్చింది. అందుకే వాడిని లేపేసి వాడు సంపాదించిన క్యాష్ అంతా తీసుకుని నేను నా రిషి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. రిషి ఎవరు? ఈ రోజు నుంచి నాకు మొగుడు. రిషి, 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 రిషి. నీ కష్టం నాకు అర్థమైంది, నీకంతా తెలిసిపోయిందని కూడా నాకు తెలుసు. నా హస్బెండ్ని చంపింది నేనే, ఇప్పుడు నిన్ను చంపుతున్నది కూడా నేనే. రావద్దు, ముందుకొస్తే షూట్ చేస్తాం. ఆ గన్లో బుల్లెట్లు అయిపోయాయి కానీ ఈ గన్లో ఉన్నాయి. మీరు పట్టుకున్నారే గన్ను, ఆ గన్తోనే నా హస్బెండ్ని, ఎస్ఐని కాల్చి చంపాను. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేశాను అనుకో, ఫింగర్ ప్రింట్స్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. నా హస్బెండ్ మీకోసం రెడీ చేసిన 3 crores నాకు ఇచ్చేస్తే తీసుకుని మర్యాదగా నా దారిని నేను వెళ్ళిపోతాను. 3 crores ప్రామిస్ గా డబ్బు గురించి మాకు తెలియదండి. మర్యాదగా డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్తారా, కాల్చి చంపేయమంటారా? తెలీదు. కమ్ ఆన్ స్పీక్ అవుట్. తెలీదండి, చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? చచ్చిందా? హలో, ఏమైంది? వాట్ హ్యాపెన్? అది సూపర్. ఇంకెందుకు సోది? క్యాష్ ఎక్కడుందో వెతుకుదాం. ఏం చరణ్, ముగ్గురు చచ్చిపోయి ఉంటే నువ్వింత కూల్ గా ఉన్నావేంటి? డోంట్ వరీ రాహుల్, బిజినెస్ లో ఇవన్నీ సహజం. అయినా అంత కష్టపడి ప్లాన్ చేసింది క్యాష్ కోసమేగా, ఇదుంటే ఏమైనా చెయ్యొచ్చు. ముందు క్యాష్ వెతుకుదాం. లెట్స్ సెర్చ్. ఓకే, డబ్బు దొరికింది. ఏంట్రా, వీఆర్ రిచ్ నౌ. ఏం చేస్తున్నావు అక్కడ? పెట్టు, ఒక్క పైసా తగిన ఊరుకోను. ఓకే, ఏంటి ఏంట్రా ఇది? దుబాయ్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు, గండిపేట రూమ్ వేసి పొద్దునే అందరం క్యాష్ షేర్ చేస్తున్నాం అని చెప్పాడు. కానీ వీడు మాత్రం ఈ నైట్ 11 o'clock ఫ్లైట్ కి దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? తను చెప్పింది నిజమేనా? ఓకే, అన్ని అబద్ధాలే, ఇది నిజం. కానీ కొన్ని నిజాలున్నాయి. ఇది నిజం, నా కూతురు నిజం, ఆపరేషన్ అబద్ధం,
నా పెళ్ళాం నిజం, డైవర్స్ నిజం, దానికి డబ్బులిచ్చి సెటిల్ చేయాలి, ఇదే నిజం. ఆ బుడ్డా డాన్ గాడున్నాడే, ఆడి బాకీ తీర్చాలి, ఇది నిజం. ఆ బాకీ తీర్చకపోతే వాడెక్కడ కాలుస్తాడో తెలీదు, ఇది అంతకంటే నిజం. నా అప్పులు నావి, నా తిప్పలు నావి. ట్రై టు అండర్స్టాండ్. అయితే దానికి మేమేం చేయాలి? అంతా నువ్వే తీసుకెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఈ గొడవ అంతా నాకు అనవసరం. నా షేర్ నాకు ఇచ్చేసే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. హే రాహుల్, ప్లీజ్ కూల్ డౌన్. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రైట్? ఈ డెడ్ బాడీని ఏం చేద్దాం? నువ్వు ఉంచుకొని పూజ చేసుకో, ముందా బ్యాగిటి. హే, మనం ఇలాగే వదిలి వెళ్ళిపోతే ఈ బాడీస్ని ఎవరో ఒకళ్ళు చూస్తారు. అసలే ఇందులో పోలీస్ బాడీ కూడా ఉంది. మనం తప్పించుకునే లోపు పోలీసులు రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తారు. ఈ బాడీల్ని మనం కనబడకుండా చేస్తే ఎవరు ఏంటి అని తెలుసుకునే లోపు ఈ క్యాష్ని షేర్ చేసుకుని మనం లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఇంకా చూస్తారేంటి? వెళ్దాం పదండి, కమ్ ఆన్. పోలీసులు పట్టుకోవడానిక? తొందరగా ఈ డెడ్ బాడీని వదిలించుకుని నా పెళ్ళాం మొహం మీద డబ్బులు పారేసి నా కూతురుతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నేను సొంతంగా ఒక బార్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. డైలీ పబ్ బిల్లు కట్టే ప్రతి వాడితో కాపురం చేయడం. టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ లైఫ్. హలో, ఏమైంది? ఎవరికేం కాలేదు కదా. పోలీసుల్ని పిలవమంటారా? ఎందుకండి వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేయడం? మీరు బాగానే ఉన్నారు కదా, ఏం కాలేదుగా. మీ కారు కూడా ఏం డామేజ్ కాలేదు. గుడ్. డిక్కీ ఏంటి ఓపెన్ అయి ఉంది చూడండి. ఓ, డిక్కీలో ఏంటి, ఫుల్ లగేజ్ ఉన్నట్టుంది. బ్యాక్ సీట్ నిండా లగేజ్ ఉంది. ఏదైనా లాంగ్ టూర్ వెళ్తున్నారా? ఒక సీక్రెట్. ఇందులో ఉన్న రెండు సూట్ కేసుల్లో రెండు డెడ్ బాడీలు ఉన్నాయి. వాట్? లక్కీ బాయ్, హ్యాపీ జర్నీ. ఇన్సులిన్ టైం, అలారం మోగింది. ఇన్సులిన్ అలారం, ఇది కూడా ఉన్నా నీకు. క్యారియర్, హ్యాపీ జర్నీ. థాంక్యూ, టేక్ కేర్, బై. ఓకే, బాయ్. అలా ఎందుకు చెప్పారు? ఎందుకు కొట్టావరా? వీడు పెద్ద హరిశ్చంద్రుడు మరి, చెప్పకూడదా? అయినా డిక్కీలో సవం ఉందని వాడికి ఎందుకు చెప్పావు? ఎంత ఇబ్బంది వచ్చినా అబద్ధం చెప్పకూడదని మా జైలర్ గారు చెప్పారు. నువ్వు జైలుకి కూడా వెళ్ళావా? పెద్ద తప్పేం చేయలేదు. బిజినెస్ చేద్దామనేసి జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాను, లాస్ వచ్చింది, రిటర్న్ చేయలేకపోయాం, జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, అంతే. రే, మహాభారతంలో లాగా నీ జీవితంలో చాలా కథలున్నాయే, అయిపోయాయా? ఇంకా ఉన్నాయా? ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. రే, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నీ పెళ్ళం అబద్ధం, నీ బిడ్డ అబద్ధం, అన్ని అబద్ధాలే. నీ పేరెందుకు కృష్ణ? వేరే ఇంకేమైనా ఉందా? ఇది మాత్రం నిజంరా, నేను కృష్ణ అష్టమి రోజు పుట్టాను కనుక నాకు కృష్ణ అని పేరు పెట్టారు. ముద్దుగా అందరూ నన్ను క్రిష్ అని పిలుస్తారు.
అసలు బాడీ ఎలా మిస్ అయి ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. మేబీ ఆమె డిక్కీ ఓపెన్ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఛాన్సే లేదు. చనిపోయిన శవం ఎలా తప్పించుకుంటుంది? ఆమె నరికిన తర్వాత ఆమె పల్స్ ఎందుకు చెక్ చేయలేదు? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు కదా, నువ్వెందుకు చెక్ చేయలేదు? చూప్, ఇద్దరు కాసేపు నోరు మూసుకుంటారా? ఇది గొడవ పడే టైం కాదు. ఇప్పుడు మనం డెడ్ బాడీని కనిపెట్టాలి, లేకపోతే ఆమెని కనిపెట్టి డెడ్ బాడీ అన్నా చెయ్యాలి. ఏంటి, మనకి అసలు బుర్రలేదురా? విషయం ఏంటో చెప్పు. బుర్రలేంది నీకా మాకా అనేది డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఒక సమయం కనబడకుండా పోయింది, మరొకటి ఉంది కదా, దాన్ని విసిరేయకుండా మళ్ళీ మనం ఎందుకు తీసుకుని తిరుగుతున్నాం? యు ఆర్ రైట్, మనకు బుర్ర లేదు. ఏయ్ కారాప్, దాన్ని విసిరేసి వెళ్ళిపోదాం. ఏయ్, ఇది హైవే, సడన్ గా ఏదైనా వెహికల్ వస్తే ఇరుక్కుంటాం. అందుకని శవాన్ని తోడుగా తీసుకుని తిరుగుదాం అంటావా? రే నువ్వు కారాపరా. నేను ఆపను. రే షట్ అప్. రే రే కారాపు వే. రోజా, దోశ మాడిపోయింది. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లుడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. నాకు సిగరెట్ పొగ పడదు, అది ఒంటికి మంచిది కాదు. అందులో నికోటిన్ డైరెక్ట్ గా లంగ్స్ లోకి పోయి పాడు చేస్తుంది. మాస్టర్ ప్లీజ్ మీ లెక్చర్ ఆపండి, నాకు డౌట్. టీ ఒంటికి మంచిదేనా? తక్కువ తాగితే మంచిదే. అయితే తాగుదామా?